हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सुहान टीवी। ई वीडियो लो मनमु सेंस आर्गन्स लो उन्नटुवंटी ज्ञानेंद्रियाललो रेंडवदी वच्चेसी मनम फर्स्ट वीडियो लो कन्नु गुरिंचि नेर्चुकुन्नाम। तर्वाता रेंडवदी वच्चेसी चेवी, चेवी गुरिंचि मनम नेर्चुकुंदामंडी ई वीडियो लो। ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ముందు ముందు చేయబోయేటటువంటి కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, వెంటనే మీరు నా వీడియోలను చూడవచ్చు. థ్యాంక్ యూ అండి. రైట్ అండి, టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైట్ అండి, చెవికి సంబంధించినటువంటి వివరణను మనం తెలుసుకుందాం. ఇక్కడ చెవికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని మనము ఓటాలజీ అంటామండి. చెవికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని ఏమంటారు? ఓటాలజీ అంటాం. ఇది బయటకు కనిపించేటటువంటి చెవి భాగమేమో చెవి దొప్ప లేదా వెలుపలి చెవి అంటాం. ఈ బయటకు కనిపించేటటువంటి ఈ చెవి దొప్ప వెలుపలి చెవి అనేది మృదులాస్థితో ఏర్పడి ఉంటుందండి, మృదులాస్థితో ఏర్పడి ఉంటుంది. మధ్య చెవిలో దాగలి కూటకము, తర్వాత కర్ణాంతరాస్థి భాగాలు గొలుసుగా ఉంటాయి. ఇవి శబ్ద తరంగాలను గ్రహించి లోపలి చెవిలోకి పంపిస్తాయి. ఇక్కడ బయటకు కనిపించేటటువంటి చెవి, తర్వాత మధ్య చెవి అనేది, తర్వాత లోపల చెవికి పంపించేటటువంటి ఒక ఈ దీని యొక్క నిర్మాణం అనేది ఉంటుందండి. మధ్య చెవిలో దాగలి కూటకము కర్ణాంతరాస్థి ఇవి మూడు ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయంటే ఒక గొలుసులాగా పనిచేస్తాయి, దానిలో శబ్ద తరంగాలను అవి గ్రహించి లోపల చెవికి పంపించడం అనేది జరుగుతుంది. తర్వాత మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది అని అంటే కర్ణాంతరాస్థి. కర్ణాంతరాస్థిని మానవ శరీరంలో అతి చిన్న ఎముకగా చెప్పుకోవచ్చు. తర్వాత వినడంలో పాత్ర వహించేది లోపలి చెవి. మనం ముందే చెప్పుకున్నాం కదా, వినడంలో పాత్ర వహించేది ఏది అని అంటే లోపలి చెవి. దీనిలో అస్థిగహనం, త్వచగహనం అనే భాగాలు రెండు ఉంటాయి. లోపలి చెవిలో అస్థిగహనం, త్వచగహనం అనే భాగాలు రెండు ఉంటాయండి. ఇక్కడ చెవిలోకి శబ్దాలు తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. తర్వాత చెవి దగ్గర ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథులు ఏవి అనంటే పెరోటిడ్ గ్రంథులు. చెవి దగ్గర ఉండే గ్రంథులు ఏవి ఇంపార్టెంట్ ఏంటండి, పెరోటిడ్ గ్రంథులు అంటారు. మరి చెవిలోని ఎముకల సంఖ్య ఎంత? చెవిలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 3+3గా ఉంటుందండి. ఇవి చెవిలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య 6, 3+3గా మనం చెప్పుకుంటామండి. రైట్ అండి, ఇది చెవికి సంబంధించినటువంటి వివరణ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.